అందరికీ నమస్కారం బక్క గుర్రం అనే చందమామ కథ చెప్పుకుందాం జంబు ద్వీపంలో తాళధ్వజం అనే పట్టణాన్ని విక్రముడనే రాజు పరిపాలించేవాడు ఆయనకు మాధవ వర్మ అనే కొడుకు మాధవర్మ చాలా అందమైన వాడు పెళ్లి చేసుకోమని ఎంతటి అందగతను తెచ్చినా అతడికి నచ్చేది కాదు ఒకనాడు అతడు హిమాలయ పర్వతాల్లో గంధర్వ లోయకు వేటకని వెళ్ళాడు ఆ నిర్జనారణ్యంలో అతన్నెవరో రాకుమారా అని పిలిచినట్టయింది వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సుందరి ప్రత్యక్షమై అయ్యా నేను చంద్రకళ అనే గంధర్వకాంతను నీ అందానికి తగ్గ చక్కని చుక్క మా సులోచన అనే మా స్నేహితురాలు ఉన్నది ఆమె ప్లక్షద్వీపపు రాజగారి కుమార్తె మీ అశ్వషాలలో ఉండే బక్క గుర్రం మీద ప్లక్షద్వీపపు ముఖ్య పట్టణమైన దీప్తిపురం చేరుకుని ఆ పట్టణంలో ఉన్న పువ్వులమ్మే గంధిని కలుసుకో దానికి నా పేరు చెబితే కార్యం చక్కబడుతుంది అని చెప్పింది మాధవవర్మ వర్మ సంతోషించి బయలుదేరబోయాడు అయితే చంద్రకళ ఉండు పెళ్లి చేసుకు వచ్చాక ఆ గుర్రాన్ని మాత్రం నాకు ఇచ్చేయాలి సుమా దానితో నాకు పని ఉన్నది శుభమస్తు వెళ్ళిరా అంటూ అదృశ్యమైంది మాధవవర్మ వర్మ అశ్వశాలలో ప్రవేశించేసరికి ఆ బక్క గుర్రం సకిలించింది అతడు ఆప్యాయంగా దాని వల్ల నిమురగా దానికి అపూర్వమైన పుష్టి వచ్చింది అంతేకాదు రెక్కలు కూడా వచ్చాయి అంతవరకు దానివద్ద పనిచేస్తున్న ప్రచేష్ఠుడు అనే నౌకరు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు యువరాజు సంగతంతా చెప్పాడు అప్పుడు ప్రచేష్ఠుడు ప్రభు నన్ను కూడా తీసుకువెళ్ళరా అని కోరగా యువరాజు సరే రమ్మని తాను గుర్రమెక్కాడు ప్రచేష్ఠుడు తోక పట్టుకుని వేయిలాడగా గుర్రం ఆకాశ మార్గాన రివ్వుమంటూ పోయి లక్షద్వీపంలోని దీప్తిపురం చేరుకుంది మాధవవర్మ అక్కడ చేరుకొని గంధిని అనే ఆ పూలదాన్ని కలుసుకొని సంగతి సందర్భాలు చెప్పాడు గంధిని పెదవి విరిచి అరే రే నిన్ననే వస్తే ఇంత బాగుండిపోయేది సులోచనకు సంబంధం నిశ్చయమైంది రేపే పెళ్ళి కుషద్వీపపు చక్రవర్తి కుమారుడు విద్యాధనుడు పెళ్ళికొడుకు అతడు నీ అంత అందగాడు కాదనుకో తీరా సంబంధం నిశ్చయమైపోయాక సులోచన మాత్రం వద్దని అనగలదా అంది ప్రచేష్టుడు ఇంత దూరం వచ్చి పెళ్లి కూతుర్ని చూడకుండా పోకూడదనుకున్నాడు అప్పుడు గంధిని ఒక పల్లగంప తెచ్చి అందులో మాధవ వర్మను కూర్చోమని పైన పూలు పరిచి ప్రచేష్టుడి చేత ఆ బుట్టను మోయించుకుని సులోచన మేడకు తీసుకుపోయింది సులోచన మాధవ వర్మను చూడటంతోనే ఆమె పూర్వం నిశ్చయమైన పెళ్లి కొడుకు సూర్యుడి ముందు దివిటీలా తోచాడు మాధవవర్మ వర్మ వినేటట్లు ఆమె గంధిని నేను విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకోనే రేపు పుస్తే కట్టే వేలకు నేను లేచి నిలబడి చేతులు పైకెత్తి ఎత్తుతాను అప్పుడు నన్ను తన గుర్రం మీద ఎక్కించుకుని ఈయనను ఎగిరిపొమ్మనవే అంది మాధవవర్మ తన అదృష్టానికి మెచ్చుకుంటూ మళ్ళీ ఆ గంపలు కూర్చుని బయటికి వచ్చేశాడు మాధవ వర్మతో పాటు ప్రచేష్ఠుడు కూడా సులోచనను చూశాడు కదా ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకోవాలనిపించింది వాడికి మర్నాడు మాధవ్ వర్మ తాగే పాలలో వాడు మత్తు మందు కలిపి ఇచ్చాడు అవి తాగి మాధవ వర్మ మైకల్లో పడిపోయాడు పెళ్లి వేళ పుస్తె కట్టే సమయం వచ్చింది సులోచన నిలబడి చేతులెత్తింది పైనుంచి గుర్రం దిగడం మీదికి ఆమెను ఎగరేసుకుని ఎవరో ఆకాశ మార్గాన మాయం కావడం క్షణంలో జరిగిపోయింది ఆ గుర్రం మీద వచ్చి తనను తీసుకుపోతున్నది మాధవవర్మ అనుకుంది సులోచన ప్రచేష్ఠుడు సముద్రం దాటి వచ్చి కాంచన నగరానికి బయట ఉన్న ఒక అడవిలో దిగి సులోచనతో సమయానికి మాధవవర్మ నిద్రపోయాడు ఆ నిర్భాగ్యుడికి నువ్వు తగవు అని ఆలోచించి నేనే నిన్ను తీసుకువచ్చాను నాకేమీ లోపమున్నది గనక నన్ను పెళ్లి చేసుకో అన్నాడు సులోచన తన దిగులు పైకి తెలియనియకుండా చిరునవ్వుతో ఎవరికెవరు ప్రాప్తమో కదా సరే కానీ ఈ రత్న కంకణం పట్టుకుపోయి ఆ కనబడే నగరంలోకి వెళ్ళి పుస్తలు చేయించి పట్టుకురా పురోహితుని కూడా వెంటబెట్టుకురా అంది పుట్టెడు సంబరంతో వాడు పట్టణం ప్రవేశించి ఆ రత్న కంకణం అమ్మ చూపేసరికి అక్కడి రక్షక భటులు వీడెవడో దొంగ అని అనుమానించి వాణ్ణి ఖైదులో వేశారు ప్రచేష్టుడు పోవడంతోనే ఇక్కడ సులోచన గుర్రాన్నెక్కి జంబు ద్వీపంలోని భరతఖండం ప్రవేశించి కాశీ పట్టణం చేరుకుంది ఆ పట్టణం పట్టపగలే జన సంచారం లేక మాటు మనిగి ఉంది ఆమె ఒక అవ్వ ఇల్లు చేరి విశేషాలు అడిగేసరికి ఆ అవ్వ అయ్యో నీకు తెలీదా రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వేలప్పుడు గంగలోంచి ఖడ్గ మృగం ఒకటి ఊళ్ళోకి వచ్చి కనబడ్డ మనిషి నల్లా చంపి తినేస్తోంది ఈ మృగాన్ని చంపినవాడికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెను పెళ్లి చేస్తానని రాజుగారు వాగ్దానం చేశారు కూడాను అంది సులోచన వెంటనే ఒక రాజపుత్రుని దుస్తులు ధరించి ఒక ఖడ్గం కూడా సిద్ధంగా ఉంచుకొని ఖడ్గ మృగం కోసం ఎదురు చూస్తున్నది సరిగ్గా పన్నెండు కొట్టేసరికి భూమి అదిరేటట్లు అరుస్తూ కడ్గమృగం వచ్చి చిందులు తొక్కడం సాగించింది సులోచన చట్టుక్కున గుర్రం మీద నుంచి దిగివచ్చి కసుక్కున దాని కంఠం నరికేసింది ఆ కలేవరంలోంచి దివ్య తేజస్సుతో మునీశ్వరుడొకడు ప్రత్యక్షమై సులోచన నాకు శాప విముక్తి కలగజేశావు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యంతో వచ్చి ఆయనకు నమస్కరించి స్వామి నాకు కావలసిన వరం ఒక్కటే కుశద్వీపపు రాజకుమారుణ్ణి కాదని మాధవవర్మను వర్మను పరిణయం ఆడబోతే ఉభయ భ్రష్టుత్వం ఉపరి సన్యాసం అన్నట్లయింది నా పని నిశ్చయమైన వరుణ్ణి మోసం చేసినందుకు నాకు ఈ శాస్తి అయి ఉంటుంది నాకు మాధవర్మే భర్త అయ్యేటట్లు అనుగ్రహించండి అంది ఆ మాట విని ముని సులోచన మాధవవర్మ వర్మ విద్యాధరుడు కూడా కొద్ది రోజుల్లో ఒక రత్నాల వర్తకుని మీద ఈ దారినే వస్తారు అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది విద్యాధరునికి మోసం జరిగిందని మాత్రం నువ్వు పశ్చాత్తాప పడనక్కర్లేదు అతడు మొదట ఈ కాశీరాజు కూతురైన జయంతిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుని నువ్వు ఎక్కువ ఐశ్వర్య మంతురాలవని విని నీ కోసం తయారయ్యాడు నువ్వు మాయమయ్యాక పశ్చాత్తాప అతడు మాధవ వర్మ ఒకరి సంగతి ఒకరు తెలుసుకుని మంచి స్నేహితులయ్యారు ఆ ఓడ రాగానే మాధవ వర్మను ఆనవాళ్ళు పట్టి వివాహం చేసుకో అన్నాడు అంతా విని సులోచన స్వామి మీరెవరు మీకు ఘోర రూపం ఎలా వచ్చింది అని అడిగింది ఆ కథంతా ముందు తెలుస్తుందిలే అంటూ ఆయన అదృశ్యుడయ్యాడు ఆయన అదృశ్యుడు కావడంతోనే సులోచన తన గుర్రం కోసం వెనక్కి తిరిగి చూసింది గుర్రం కనబడలేదు దానికోసం నలుదిక్కులా వెతుకుతూ ఉంటే అందులో కడ్గమురుగాని ఎవరో రాజకుమారుడు చంపేశాడన్న వార్త కాశీరాజుకు తెలిసి ఆయన సంతోషంతో వచ్చి పురుష వేషంలో ఉన్న సులోచనను ఏనుగు మీద ఎక్కించుకు వెళ్ళి సింహాసన మీద కూర్చోబెట్టాడు జయంతిని ఈ రాజకుమారునికిచ్చి పెళ్లి చేద్దామని రాజు తొందరపడ్డాడు అందుకు సులోచన రాజుకు నచ్చజెప్పి తను నిరీక్షిస్తున్న ఓడ వచ్చే వరకు పెళ్లి నిలుపు చేయించింది రాజుగారు ఆ ఓడ కోసం గంగా తీరాన భటుల్ని కాపలా వేయించారు కొంతకాలం అయ్యేసరికి ఆ ఊడ హంసలాగా చక్కా వచ్చింది పురుష వేషంలో ఉన్న సులోచనకు కబురు వెళ్ళింది రత్నాల వర్తకుడితో ఆభరణాల పెట్టెలు పట్టించుకురమ్మని చెప్పండి అంది ఆమె ఆ వర్తకుడు సంతోషంతో మంచి మంచి నగలన్నీ పట్టించుకుని అంతఃపురంలోకి వచ్చాడు సులోచన ఆ ఇద్దరు నౌకర్లలో ఒకడు మాధవర్మని రెండోవాడు విద్యాధరుడని ఆనవాలు పట్టేసింది వెంటనే ఆమె కాశీరాజు వద్దకు వెళ్ళి ఈ రాత్రే పెళ్లి ముహూర్తం పెట్టించండి రెండు జతల పుస్తెలు చేయించండి అంది రెండు జతలు ఎందుకమ్మా అనుకుంటూనే రాజు పెళ్ళి ప్రయత్నం చేశాడు సులోచన రహస్యంగా వర్తకుడుతో అయ్యా నీ క్రింద నౌకరికి కుదిరిన వీళ్ళిద్దరూ చక్రవర్తుల కోమళ్ళు వీళ్ళకి ఈ రాత్రే పెళ్ళి ఇద్దరినీ అలంకరించి మగ పెళ్లి వారికి మళ్ళీ మీరు తరలిరండి అని సంగతంతా విషదపరిచి పంపింది పీటలు రెండు వేశారు జయంతిని పెళ్ళికూతుర్ని చేశారు రెండో పెళ్లి కూతురు ఎవరు అనే ప్రశ్న వచ్చేసరికి సులోచన తన తలపాగా తీసేసి నేనే అంది అంతా ఆశ్చర్యపోయారు ముహూర్తం వేలకి విద్యాధరుడు మాధవ వర్మ పెళ్ళికొడుకులై వచ్చారు సులోచన విద్యాధరుణ్ణి జయంతి వద్దకు తీసుకుపోయి ఇదిగోనమ్మ నీ పెళ్ళికొడుకు అంది అందరూ అతన్ని ఆనవాలు గట్టి మొదట నిశ్చయమైన పెళ్లి కొడుకే అని సంతోషించారు ఇంతలో ఎక్కనుంచో చంద్రకళ వచ్చింది చంద్రకళ హిమాలయ పర్వతాలలో మాధవ వర్మకు సులోచన సంగతి చెప్పిన గంధర్వకాంత ఆమె వెంట ఒక సుందరాంగుడు కూడా వచ్చాడు చంద్రకళ నవ్వుతూ మా ఆయనే ఈయన చిత్రాంగుడు మిమ్మల్ని మోసిన ఆ రెక్కల గుర్రం ఇయనే అంది వాళ్ళిద్దరూ నివ్వేరపోయి మీరు గుర్రంగా ఎందుకున్నారు అని అడిగేసరికి చిత్రాంగుడు ఎందుకేమిటి శాపం నేను చంద్రకళ షికారు వెళుతుండగా గట్టిగా నవ్వాను అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి చిరాకు పడి గుర్రానికి మళ్ళీ సకిలించి నా తపస్సుకు భంగం కలగజేశావు గనక గుర్రాని వైపు అన్నాడు నాకు ఒళ్ళు మండి ఈ మాత్రం దానికే ఇంత ఘోర శాపం ఇస్తావా నీవు ఖడ్గ వైపుట్టు అని మారు శాపం ఇచ్చాను ఆ కడ్గ సులోచన చంపింది అది పోగానే నాకు మామూలు రూపం వచ్చింది అని చెప్పాడు కథ సమాప్త శుభం